జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కమిట్మెంట్ ఎలా ఉంటుందో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చాలా వీడియోలు చాలా ట్వీట్లు ఓ మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాయి. ఈయన పొలిటికల్ కమిట్మెంట్ ఎట్లుంటుందని ఇందులో కొన్ని ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. 2019 ముందు ఆయన కొన్ని బహిరంగ సభల్లో మాట్లాడుతూ అదే గోదావరి జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ ఉన్నారు, మీరు వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎన్టీ రామారావును కాదు, గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్. పాపం ఎన్టీ రామారావు మంచోడు అమాయకుడు పవన్ కళ్యాణ్ అలా కాదు. 2014లో మీరు గెలిచి అధికారంలో రావడానికి నేను సహాయపడితే నా తల్లిని దూషించారు మీరు, నా తల్లిని అవమానపరిచారు మీరు. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని క్షమించడు, పవన్ కళ్యాణ్ మీలాంటి అవినీతి పరులను క్షమించడు. తన్ని తరిమేస్తాం టీడీపీని రాష్ట్రం నుంచి. ఇలాంటివి ఒకటా రెండా ఓ ఎన్ని వీడియోలను 2018-19 వాళ్ళ తల్లిని దూషించిన వాళ్ళు మరి ఇప్పుడు ఎట్లా రక్షకులు అయ్యారో మనకు తెలియదు. అంటే ఆయన పొలిటికల్ కమిట్మెంట్ చూపించేటివి. నాగబాబు గారి కొన్ని ట్వీట్లు కూడా టీడీపీ మీడియాను ఉద్దేశించి ఇటువంటి వాళ్ళకు జగనే కరెక్ట్ మొగుడు అని చెప్పి ఆయన పెట్టిన ట్వీట్లు ఇవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా పవన్ కళ్యాణ్ 2019లో కూరగా ఓడిపోయిన తర్వాత అంతకుముందు ఉన్న ట్వీట్లు అన్నీ డిలీట్ చేసుకున్నారు. ఇది ఆయన కమిట్మెంటు, ఈయన నిబద్ధత. రోజుకో మాట పూటకో మాట ఈయనకు ఎంతో 3%, 4%, 5% ఏదో ఒక ఫాలోయింగ్ ఉంటుంది, సినిమా ఫాలోయింగో కులం ఫాలోయింగో, లేకపోతే పూర్తిగా రాజకీయ పరిజ్ఞానం లేని మనుషులు. ఈయనకు మించి నిజాయితీ పడు ప్రపంచంలో ఎవరు లేరని భావించే ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళందరి కలిపి ఉండాలి ఎంతో 1% ఉంటుంది. వీళ్ళు ఆయన ఏం చేసినా ఫాలో అయిపోతుంటారు. వాళ్ళని ఆయన వెనకలు వేసుకొని ఈయన అటు పోతుంటే వాళ్ళు గొర్రెలాగా అడ్డే పోతుంటారు. ఆలోచించేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇవన్నీ అడిగినాం అనుకోండి ఇంకేదో సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. పొలిటికల్ కమిట్మెంట్, 2018-19 అవినీతి పరుడు అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అవినీతి పరుడు కాకుండా పోయారు? అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలే అంటూ ఉన్నాం. అంటే ఏదైనా రాజకీయ అవసరాల కోసం అప్పుడు మాట్లాడారా? అంటే ఇప్పుడు కూడా రాజకీయ అవసరాల కోసమే మాట్లాడతారా? రాజకీయ అవసరాల కోసం ఆయన ఏమైనా మాట్లాడతారా? ఆయన ఏం మాట్లాడితే మీరు అట్లే గొర్రెలాగా పోతూ ఉంటారా? ఎక్కడ ఏమి ఆలోచించారా? ఇటువంటివన్నీ వాళ్ళకు బాబా అనేసం అప్పుడప్పుడు మోకాలకి ఏమైనా శస్త్రచికిత్స చేయించుకున్నా వీళ్ళు ఏమైనా ఆలోచించి కాసింతన్నా జ్ఞానం పెంచుకుంటారేమో తెలియదు. కానీ కాసింతన్నా జ్ఞానం కాదుకూడదు అంటే మా అవసరం రాజకీయం కోసం తప్పట్లే ఏవో వేషాలు వేసుకుంటూ పోతూ ఉన్నాం అని చెప్పైనా ఒప్పుకోరు. వీటికి మళ్ళీ వ్యూహాలనే గుర్తొచ్చింది. వాడు కూడా కమిటీగా గుర్తొస్తాడు. పవన్ కళ్యాణ్ వేసే వ్యూహాలు ఈసారి అధికారం పవన్ కళ్యాణ్ వ్యూహాలను వాడు కూడా కమిడియన్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ అభిమాని ఆ వ్యూహాలు అంటే నాకు ఆ కమిడియనే గుర్తొస్తుంది. మస్తు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఆ వీడియో కనుక చూస్తే అప్పుడప్పుడు. సో అట్లా మరి 24 ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీతో పోతే ఒకవేళ ఓడిపోతే చారిత్రాత్మకమైన తప్పిదం, మేము శత విధాలా ప్రయత్నం చేశాం కానీ టీడీపీనే సహకరించలేదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఎవరైనా కనుక కాసింత కమిటెడ్ పాలిటీషియన్స్ అయితే కనీసం కొన్ని రోజులైనా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. ఈయనకు అవేమీ లే, ఎట్లా గాలి మళ్ళీ అట్లా పోతూ ఉంటారు, 2018-19 గాలి అక్కడ దోసింది, అక్కడ పోయినారు ఏది బుద్ధిపడితే మాట్లాడారు. ఈసారి గాలి ఇక్కడ దోస్తుంది, మళ్ళీ ఏది బుద్ధిపడితే మాట్లాడుతూ పోతూ ఉంటారు. బాగా గొప్ప నాయకుడే ఆ సమయమేనా.